ప్రతీకార రాజకీయాలు అనకూడదు కానీ 24 గంటలు ఏదో ఒక రచ్చ చేయడం, నిర్మాణాత్మక విమర్శలు చేయడంలో తప్పు లేదు, కానీ ఎప్పుడు ఏదో ఒక రచ్చ చేయడం కోసమే చేస్తున్నటువంటి ధోరణి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి జరుగుతుంది. సరే, రాజకీయాల్లో దాన్ని ప్రజలు హర్షిస్తారా లేదా అన్నది కాలం డిసైడ్ చేయాలి. ప్రస్తుతం అయితే లోక్సభలో ప్రొటెం స్పీకర్ భర్తృహరి మహతాబ్కు సహకారం అందించాల విపక్షం నుంచి నియమితులైన 3 సభ్యులు ఆ ప్యానల్లో ఉండేందుకు విముఖత చూపించారు. ఈ నెల 26 స్పీకర్ ఎన్నిక జరిగేటంత వరకు కె సురేష్ కాంగ్రెస్, టీఆర్ బాలు డిఎంకే, సునీల్ బందోపాధ్యాయ తృణమూల్ ఈ ప్యానల్లో ఉండేలా తొలుత నిర్ణయించారు. ఈ ముగ్గురితో పాటు బీజేపీ సభ్యులు రాధామోహన్ సింగ్, ఫగ్నస్ సింగ్ కులస్తే దీనిలో ఉంటారు. భర్తృహరి నియామకం మీద తమ అభ్యంతరాల నేపథ్యంలో ఈ పదవుల్ని ఆమోదించకూడదని నిర్ణయించారు. ఏమవుతుంది? ప్రమాణ స్వీకారాలు ఆల్రెడీ వీళ్ళు చేస్తారు. వాళ్ళు క్లియర్గా చెప్పారు, భర్తృహరి మహతాబ్ కంటిన్యూగా గెలుస్తూ వచ్చారు, కంటిన్యూగా గెలుస్తూ వచ్చినటువంటి సీనియర్కి ఇచ్చాము. అదే సందర్భంలో మీరైతే మధ్యలో చెప్తున్నటువంటి సురేష్ వచ్చేటప్పుడు 2 సార్లు మధ్యలో ఓడిపోయారు, అందుకని అట్లాగే ఆ లెక్కనైతే మేనకా గాంధీని కానీ అటల్ బిహారీ వాజ్పేయిని కానీ వీళ్ళందరినీ మీరు దెబ్బతీశారు అన్నటువంటి విషయాన్ని కూడా చెప్పుకొచ్చారు. బట్ సమాధానం చెప్పడం కంటే కూడా ఎదురుదాడి చేయడం, అధికారంలో ఉన్నటువంటి వాళ్ళ మీద ఎదురుదాడి చేయడం సులభం, అందుకే అది చేసుకొస్తున్నారు. ప్రజలకు కూడా అట్లాంటివే కన్విన్స్ అవుతాయి అన్నదే ఇక్కడ కీలకం.